విజయ్ కి కాఫీ ఇచ్చావా? ఇచ్చాను మేడం, ఇప్పుడే తాగారు. రుద్రాణి, ఎంతమంది ఉసురు పోసుకుంటావే? ఒక బిడ్డకి తండ్రిని దూరం చేసావు, ఒక భార్యకి భర్తను దూరం చేసావు, ఒక తల్లికి కొడుకును దూరం చేసావు. మా అందరి ఉసురు పోసుకొని నువ్వు మాత్రం ఎలా సంతోషంగా ఉంటా అనుకుంటున్నావు? కట్టని తాళి ఒకటి మెళ్ళో వేసుకొని నా కొడుకుని పిచ్చోన్ని చేసి నా భర్త నా భర్త అని చెప్పి వాణ్ణి నీ వైపుకి తిప్పుకున్నావు. వాడికి గతం గుర్తు లేదు అన్న ఒక్క చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకుని మా అందరికి దూరం చేసి వాణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చూస్తున్నావు. ఈ పాపం నిన్ను ఊరికే వదిలిపెడుతుంది అనుకుంటున్నావా? ఏ జన్మలో ఏ పాపం చేశావు అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుని ఒంటరి బతుకు బతుకుతున్నావు. ఇంకా పాపాల మీద పాపాలు చేస్తూనే ఉన్నావు. ఒక అమ్మాయి కొడుకి ద్రోహం చేసి తన సొంత వాళ్ళందరినీ దూరం చేస్తున్నావు. నువ్వెవ్వరూ లేని అనాథవయ్యావు. ఇప్పుడు వాణ్ణి కూడా అనాథం చేయాలని చూస్తున్నావు. ఈ పాపం నిన్ను ఊరికే వదిలిపెడుతుందా అనుకుంటున్నావా? ఏంటి ఏంటి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నోరెత్తావంటే చంపేస్తాను. నిన్ను వాడు మెడపట్టి బయట గెంటేసిన రోజు అయ్యో పాపమని నేను పొరపాటున నిన్నింటికి తీసుకొచ్చాను. అదే అదే నేను చేసిన పెద్ద తప్పు. ఆ రోజే నీ కర్మకి నువ్వు చావు అని వదిలేసుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కన్న తల్లి కళ్ళెదురుగా ఉంటే కనీసం వాడు అమ్మ అని పిలవలేకపోతున్నాడు. వాడి మనసులో నేను వాడి అమ్మనని తెలుసు. వాడికి వాడికి పిలవాలని అనిపించినా కానీ పరిస్థితులకి తలవొకి వాడమ్మకి దగ్గర కాలేకపోతున్నాడు. నా బాధ నీకెలా తెలుస్తుంది? నీకేమన్నా మొగుడా, మొద్దులా, పిల్లా, జల్లా? ఒక సంసారం ఉండుంటే, అమ్మా నాన్నలు వీళ్ళందరూ ఉండుంటే అనురాగాలు ఆప్యాయతలు నీకర్థమై ఉండేవి. అందరినీ పోగొట్టుకుని ఒంటి కొమ్ము రాకాసలా బతుకుతున్న దానివి. నీకెంతసేపు నీ సరదాలు తీర్చే ఒక మొగుడు కావాలి తప్ప మిగతా ఏ బంధాలు నీకవసరం లేదు. అందుకే ఒక కన్న తల్లి పడే మానసిక క్షోభ నీకు అర్థం కావడం లేదు. ఈ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటావు. చిచి, ఏం బతుకే నీది? ఇంతమంది ఉసురు పోసుకొని ఒక మనిషిని నిన్ను సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావంటే ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఈ జన్మలో నువ్వు బాగుపడవు, సర్వనాశనం అయిపోతావు. అందరినీ ఏడిపించి అందరి ఉసురు పోసుకొని నువ్వు ఆనందం పొందాలి అనుకుంటున్నావంటే దాన్ని మించిన నరకం ఇంకొకటి లేదు. చూస్తూ ఉండు, దీనికి ప్రతిఫలం నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. నీకు ఈ బాధ ఇప్పుడు అర్థం కాదు. రేపందరూ కలిసి ఒంటరిదాన్ని చేసి నిన్ను చీయన్ని పిచ్చి కుక్కని తరిమి కొట్టినట్టు తరిమి కొడతారు చూడు. అప్పుడు ఆ రోజు నీకు అర్థం అవుతుంది. ఏంటి మేడం, అసలు తెలుగులో ఇన్ని తిట్లున్నాయన్న విషయం నాకు కూడా తెలీదు. అంత దరిద్రంగా తిట్టి వెళ్తున్నారేంటి? నీరజ, నాకు తెలుగులో మాటలు తప్ప తిట్లు తెలియవు. అంతేలే మేడం, ఎంత తిట్టినా తెలుపుకుని పోయే వాళ్ళకి ఎన్ని తిడితే మాత్రం ఉపయోగం ఏంటి? వస్తున్నానమ్మా, వచ్చేస్తున్నాను కదా, కాసేపు ఓపిక పట్టు తల్లి. ఇప్పుడు నేను వెళ్ళడం కంటే ఆగిపోవడమే మంచిది. ఎంతైనా కన్న తండ్రి కదా, కన్నబిడ్డ ఏడుస్తూ ఉంటే ఆయనకు కూడా ఫీలింగ్ వస్తుంది. పాప దగ్గరైతే ఆయనకన్నీ గుర్తుకొస్తాయి.
అయ్యో ఏ మనిషి అండి ఈవిడ అసలు కన్న తల్లేనా కన్న తల్లయ్యుండి పాప ఇంతలా ఏడుస్తూ ఉంటే కనీసం పట్టించుకోకుండా ఏం చేస్తుందో చూడు నిజంగా కన్న తల్లైతే ఇలా ఎందుకు వదిలేస్తుంది పాప ఏడుస్తుంటే మనసులోంచి లాగేదు వెంటనే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి పాపని ఎత్తుకునేది ఇలా వదిలేసిందంటేనే అర్థమవుతుంది కేవలం నిన్ను ట్రాప్ చేయడానికే ఈ పిల్లని ఎక్కడి నుంచో రెంట్కి తెచ్చినట్టుంది నిజంగా కన్న తల్లి కాదు పాడు కాదు ఇలాంటివన్నీ నువ్వు నమ్మి ఫీల్ అయిపోతున్నావు నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఈ పసిపిల్లని అడ్డుపెట్టుకొని చిన్నగా నిన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నారు అసలు ఇలాంటి వాళ్ళు నువ్వు పట్టించుకోవద్దు పాప విషయంలో నువ్వు అసలు జోక్యం చేసుకోవద్దు ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు ఇలా డబ్బున్న వాళ్ళని మోసం చేసి ఏదో రకంగా వాళ్ళని ట్రాప్ లో పడేసుకుంటుంది దీని సంగతి నేను తొందరలోనే తెలుస్తాను ఇటివు అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఏం మాట్లాడుతున్నావు నేను కన్న తల్లిని కాదా నేను పాపని రెంటికి తీసుకొచ్చానా అలాంటి బుద్ధులు నీకుంటాయేమో కానీ నాకుండవు మరైతే బిడ్డని ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళావు ఇదిగో పాలు తీసుకురావడానికి వెళ్ళాను ఈ లోపలే నువ్వు వచ్చేసి ఇక్కడ పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు నువ్వేంటో నీ బ్రతుకేంటో నాకు తెలియదు అనుకోకు చేసిన తప్పంతా నువ్వు చేసి నన్ను అంటావేంటి నువ్వు కావాలనే పాపని ఇక్కడ వదిలేశావు పాప ఏడుస్తుంటే ఆయన డిస్టర్బ్ అవుతారు ఆయన డిస్టర్బ్ అయ్యి పాపని దగ్గరికి తీసుకోగానే ఇదిగో మీ ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉంది అనుబంధం ఉంది అనురాగం ఉందని సినిమా డైలాగులు చెప్పి మీ ఇద్దరు తండ్రి కూతుళ్ళు కాబట్టి ఆ ఫీలింగ్స్ మీకు వచ్చాయని ఆయన మనసు మార్చడానికి మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు ఈ ప్లాన్స్ నాకు తెలియవనుకున్నావా అలా మాస్టర్ ప్లాన్లు వేయటం మనుషుల్ని మోసం చేయటం నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు రుద్రాణి ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో తెలుస్తూనే ఉంది నీ మొగుడు చచ్చిపోతే ఆయన రూపంలో ఉన్నాడని చెప్పి నా మొగుడిని నీ వల్ల వేసుకోవాలని చూస్తున్నావు చూడు ఇది ఇది మోసం అంటే అసలు ఈ ప్రపంచంలో ఏ ఆడదైనా పరాయి ఆడదాని మొగుడిని పట్టుకొని నా మొగుడు అని వేలాడుతుందా నీలాంటి తప్ప అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను అసలు మరొకరి భర్తని నా భర్త అంటుంది ఎవరు నువ్వా లేక నేనా ఒక్కసారి నీ మనస్సాక్షిని అడిగి చూడు ఎవరు తప్పు చేస్తున్నారో నీకే తెలుస్తుంది అరే ఎందుకు ఎందుకు మీరు ఇలా గొడవ పడుతున్నారు చూడండి ఎలా మాట్లాడుతుందో నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది తను బిడ్డని కావాలనే వదిలేదా దయచేసి మీరిద్దరు ఇంట్లో గొడవ పడకండి నాకు ఈ గొడవలంటే అస్సలు ఇష్టం లేదు చెప్తున్నా నేను మీ ఇద్దరిని ఇక్కడ ఉండమంది ఎందుకో తెలుసా నేను ఎవరనే తెలుసుకోవడానికి అంతే తప్ప మీ గొడవల మధ్యలో నేను ఇరుక్కోవడానికి కాదు ఎవరు పర్ఫెక్టో ఎవరు రాంగో అనేది డిసైడ్ చేసేంత వరకు మీరిద్దరూ ఇలాంటి గొడవలు పెట్టుకోకండి అర్థమైందా వెళ్ళండి విన్నావుగా అనవసరమైన సీన్స్ క్రియేట్ చేసి ఆయన్ని డిస్టర్బ్ చేయకు అర్థమైందా అది కాదు విజయ్ ప్లీజ్ రుద్రాణి నువ్వు వెళ్ళు నాకు మనశ్శాంతి కావాలి వెళ్ళు ప్లీజ్ చంద్రిక రానీర్జా నన్ను క్షమించు చంద్రిక
అసలు దీనికి అంతటికి కారణం నేనే. ఇందులో నువ్వు చేసిందే ఉంది నిర్జ. అది కాదు చంద్రిక, భరత్ బాబు బతికే ఉన్నాడన్న విషయం నాకు తెలిసి కూడా మీకు నిజం చెప్పలేకపోయాను. ఆ రోజే మీకు చెప్పుండుంటే ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. నీ పరిస్థితి నాకు తెలుసు కదా నిర్జ, నువ్వేమీ కావాలని చేయలేదుగా. నేను మీకు నిజం చెప్తానన్న విషయం తెలిసే ఆ రుద్రాణి నా కూతుర్ని బంధించి తన చేతిలో పెట్టుకుంది. ఏ క్షణంలో నా కూతుర్ని చంపేస్తుందోనన్న భయంతో నేను నోరెత్తలేకపోయాను. నేను మొదటి నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాను, ఆ రుద్రాణిని మీరు తక్కువ అంచనా వేయకండి, తను ఎంతకైనా తెగిస్తుందని చెప్తూనే ఉన్నాను. కానీ ఇంత పెద్ద ప్లాన్ చేస్తుందని మాత్రం నేను ఊహించలేకపోయాను చంద్రిక. ఇందులో నిన్ను తప్పుపట్టడానికి ఏమీ లేదులే నిర్జ, ఎందుకంటే నీ పరిస్థితిలో ఎవరున్నా కానీ ఏమీ మాట్లాడలేరు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ రుద్రాణి ఎన్ని మాయలు చేసినా ఎన్ని తప్పులు చేసినా ఆ భగవంతుడు మాత్రం నాకు న్యాయమే చేస్తాడు. చూశావుగా, నా భర్త నాకు మళ్ళీ కనిపించేలా చేశాడు. చంద్రిక, మీరు రుద్రాణిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. తను చాలా తెలివిగలది, ఎవరినైనా మోసం చేయగలదు, భరత్ బాబుని తగ్గించుకోవడానికి ఎన్ని మార్గాలైనా వెతకగలదు. తను ఎన్ని దారులు వెతికినా మా బంధం చాలా గొప్పది నీర్జ. ఆ బంధాన్ని విడతీయటం ఎవరి వల్ల కాదు, ఎవరి తరమూ కాదు. అయినా నువ్వు ఏ హెల్ప్ చేయలేదని నువ్వేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు నిజంగా నా భర్త నాకు దూరం కాకుండా నేను కాపాడుకోగలిగానంటే దానికి కారణం నువ్వే. నువ్వు చెప్పడం వల్లే విజయ రూపంలో ఉన్నది నా భర్తే అన్న విషయం నాకు తెలిసింది. దేశం దాటి తీసుకుపోనివ్వకుండా ఈ రోజు నేను ఆపగలిగాను అంటే దానికి కారణం కూడా నువ్వే. నేను నీకే సాయం చేశానో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నాకు చాలా సాయం చేశావు నీర్జ. చూడు చంద్రిక, ఒకప్పుడు నేను ఆ రుద్రాణి మాటలు విని దాని సొమ్ము తిని నేను చెయ్యకూడని తప్పులు చేశాను. భానుమతి గారి చావు కూడా ఒక రకంగా నేనే కారణమయ్యాను. నా కళ్ల ముందే ఎన్ని పాపాలు జరుగుతున్నా, ఎన్ని ఘోరాలు జరుగుతున్నా నోరెత్తలేకపోయాను. ఈరోజు కేవలం నా స్వార్థం తప్ప మరేమీ లేదు. నా స్వార్థంతోనే నేను చేయకూడని ద్రోహాలన్నీ చేశాను. ఈరోజు నేను మారుదామనుకున్నా కానీ ఆ రుద్రాణి చేతిలో కీలుబొమ్మనైపోయాను, మాట్లాడలేకపోతున్నాను. ఎక్కడ బయటకొచ్చి నిజానిజాలు బయట పెట్టలేకపోతున్నాను. అలా పెట్టిన మరుక్షణం నా బిడ్డ చనిపోతుంది. ఎందుకంటే నా బిడ్డని పూర్తిగా తన చేతుల్లో పెట్టుకుంది. నువ్వేం కంగారు పడకు, భరత్ గారి విషయం రుజువు కాగానే నీ కూతుర్ని కాపాడే బాధ్యత నాది. నీ కూతురి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం ఉండదు, నేను హామీ ఇస్తున్నాను. చాలా సంతోషం చంద్రిక. నేను నిజం తెలిసి నోరు మూసుకుని కూర్చున్నా నాకెక్కడో చిన్న నమ్మకం ఉంది, ఎందుకంటే మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పది. ఎన్నిసార్లు రుద్రాణి మిమ్మల్ని విడదీయాలని చూసినా మీ అనుబంధం, ఈ ప్రేమ మిమ్మల్ని మళ్లీ కలుపుతుంది. ఈరోజు కాకపోతే ఇంకొక రోజైనా సరే మీ ఇద్దరు కలుస్తారు, మీరిద్దరు సంతోషంగా ఉంటారు. చంద్రిక, మిమ్మల్ని మీ బిడ్డే కలుపుతుంది, ఆ నమ్మకం నాకుంది. నువ్వు ధైర్యంగా ఉండు చంద్రిక. అలాగే నిర్జ. చూడు చంద్రిక, నేను రుద్రాణి పక్కనుండగా, రుద్రాణి చూస్తుండగా నీకే సహాయం చేయలేకపోవచ్చు, నోరు తెరిచి మాట్లాడలేకపోవచ్చు, నన్ను మాత్రం తప్పుగా అనుకోకు. పర్వాలేదులే నీర్జ, నువ్వేం ఫీల్ అవ్వద్దు. సరే, నేనుంటాను చంద్రిక. నీరజా, భోజనం వడ్డించు. మీరెందుకు వచ్చారు? అదేంటండి, మీరు తమరు అంటూ నన్ను పరాయిదని చేసి మాట్లాడుతున్నారు? మీరు చనువుగా నువ్వు అనొచ్చు, ఏం తప్పలేదండి. నేను ఎవరో ఏంటో డిసైడ్ అయ్యేంత వరకు నేను ఎవరితోటి చనువుగా ఉండను.
ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు అయినా నా భోజనం గురించి మీకు ఎందుకు ప్లీజ్ మీరు వెళ్ళండి ఓకే నేను ఎవరో మీకు తెలిసేంత వరకు మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు కనీసం భోజనం వడ్డిస్తే తినడానికి ఏమైందండి అది ఎవరైనా వడ్డించొచ్చు నీర్జ అయినా వడ్డిస్తుంది కదా ఆ పనిదో నేనే చేస్తాను నేను ఇంట్లో ఊరికే ఉన్నాను కదా ఆగు నిన్నెవరు వడ్డించమన్నారు ఈ ఇంట్లో నువ్వు జస్ట్ గెస్ట్ లాగా ఉంటున్నావు పెట్టింది తిని నోరు మూసుకొని పక్కన ఉండాలి కానీ ప్రతి దాంట్లో తగుదునమ్మ అంటూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు అంటే నువ్వు ఇలా దగ్గరుండి ప్రేమగా భోజనం వడ్డిస్తే ఆయన మనసు మారిపోయి నేనే నీ భర్తని నేనే భరతని అని ఒప్పుకోవాలా ఎందుకు ఇలాంటి చీప్ డ్రామాలు ఆడుతున్నావు సిగ్గులేదు ఛీ ఇవాళ అన్నం పెట్టావు రేపొద్దున గదిలోకి రమ్మంటావు చిన్నగా ఈ విధంగా మంచిని లొంగ తీసుకోవాలని ఏదో ప్లాన్ లేస్తున్నావా ఏయ్ నోర్మై అలాంటి చెత్త ఆలోచనలు అలాంటి చెత్త బుద్ధులు నీకున్నాయేమో నాకు లేవు విజయ్ ఏవన్నా ఏ నువ్వు గతం మర్చిపోయావా నువ్వు నేను ఇంట్లో ఉండగానే నా భర్తని గదిలోకి తీసుకుపోవాలని ప్రయత్నించావే ఆ రోజు ఏమైంది నీ బుద్ధి నీలాంటి దాన్ని ఏమన్నా పాపం లేదు నువ్వు తప్పులు చేసి ప్రపంచంలో అందరూ నీలానే ఉంటారు అంటావేంటి సిగ్గుండాలి ఛీ అవునవును సిగ్గు గురించి నువ్వే చెప్పాలి ఐడిల్తో సహా మొత్తానికి తను నా భర్తే తన పేరు విజయ్ అని ప్రూవ్ అవుతున్నా కానీ మళ్ళీ కావాలని ఒక బిడ్డని రెంట్కి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోపెట్టి పాప అనే చిన్న సెంటిమెంట్తో నా భర్తను లాగేసుకోవాలని చూస్తున్నావే నీకుండాలి సిగ్గు నోరు జారావంటే పళ్ళు రాలిపోతాయి రుద్రాణి నేను అదే మాట అంటున్నాను నువ్వు మాటలతో సరిపెడతావేమో నేను చేతలతో చేసి చూపిస్తాను స్టాప్ ఇట్ ఏంటిది ఇది ఇల్లా సంత మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి మీకు ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఈ ఇంట్లో న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు నాకు మనశ్శాంతి కావాలి లేదు మీరిద్దరు ఇలానే కొట్టుకుంటానని చెప్పండి మీ ఇద్దరిని వదిలేసి నేను బయటికి వెళ్ళిపోతాను యాండి ఐ యామ్ రియల్లీ సారీ మీరు ఫోన్ చేయండి నాకేం అక్కర్లేదు ఆకలంతా చచ్చిపోయింది విజయ్ యాండి విజయ్ యాండి ఇప్పుడు నీ కళ్ళు మంటలు చల్లారాయా ఆయన ఆకలితో వెళ్ళిపోతుంటే కట్టుకున్న భర్త ఆకలితో వెళ్ళిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో కట్టుకున్న భార్య అయితే నీకు తెలుసుండేది నీకు తాళి విలువ మొగుడు విలువ ఏం తెలుసు రుద్రాణి ఆ నీకు బాగా తెలుసు పాపం నిజంగా నీకు భర్త విలువ తెలుసుంటే ఆయన ప్రశాంతత నాశనం చేయడానికి ఇంత దూరం వచ్చుండేదానివే కాదు ఏంటి ఇప్పుడు నువ్వు కంచెలో తీసుకుని వెళ్తే ఆయన తినేస్తారు అనుకుంటున్నావా ఇది ఆయన కోసం కాదు నా కోసం నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఎవరు తీసుకెళ్లి అన్నం పెట్టినా ఆయన తినడు నీతో ఫైట్ చేయాలి నా భర్తను నేను కాపాడుకోవాలంటే నేను ఓపికతో ఉండాలి కదా అందుకే చిచ్చి నిజంగా కట్టుకున్న భార్య వయ్యుంటే ఇలా ఉండేదానివే కాదు భర్త విలువ తాళి విలువ తెలుసుంటే నువ్వు ఎప్పుడో బాగుపడుండేదానివి చంద్రిక అత్తయ్య ఏంటమ్మా అత్తయ్య ఆ రుద్రాణి చేసిన పని వల్ల ఆయన భోజనం చేయకుండా అలిగి వెళ్ళిపోయారు అత్తయ్య ఇప్పుడు నేను భోజనం తీసుకుని వెళ్ళినా ఆయన తినరు అత్తయ్య ప్లీజ్ మీరే ఏదో విధంగా ఆయనకి భోజనం తినిపిస్తారా ఆయనలా ఆకలితో పడుకోనుంటే నా మనసుకి బాధగా ఉంటుంది అసలే ఆయన ఆకలికి తట్టుకోలేరు ప్లీజ్ అత్తయ్య సరే నేను తీసుకెళ్తాను
లేని కన్నుతో చూడరా చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో లోక మెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా ఆయనకి గతం గుర్తుకు రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారి ఆయనకి గతం గుర్తుకొచ్చిందంటే ఇక నేను శాశ్వతంగా అతనికి దూరం కావాల్సి వస్తుంది. మీరే ఏదో ఒకటి చేయాలి. నేను ఒక మెడిసిన్ ఇస్తాను. అది ఒక 1 మంత్ పాటు అతనికి పాలల్లో కలిపి ఇస్తూ ఉండండి. దానివల్ల అతను గతం పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంది. ఇదిగో ఇది తీసుకొని వెళ్ళి గదిలో విజయ్ ఉంటాడు, అతనికిచ్చి రమ్మని ఆవిడికి చెప్పు.